తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాల్కా సుమన్ కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి లంగా అని వ్యాఖ్యలు చేసిన దానికి ప్రతిగా ఈరోజు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బాల్కా సుమన్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయించారు చెప్పు చూపిస్తూ ఆగ్రహంతో రెచ్చిపోయినటువంటి బాల్కా సుమన్ బూతు పదజాలంతో రేవంత్ రెడ్డి గారిని దూషించారు ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సుమన్ కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారి గతంలో అరే లంగా అని వాడిన దానికి గాను ప్రతిగా సుమన్ ఈరోజు ఈయన చెప్పు చూపిస్తూ రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఊగిపోయారు ఆయన భూతు పజాలతో రెచ్చిపోయారు ఏంటి సార్ ఈ నేపథ్యాన్ని మనం ఎలా విశ్లేషించుకోవాలి అంటే ఏం చెప్తారు ఇప్పుడు గతంలో ఆయన లోక్సభ సభ్యుడు తర్వాత శాసనసభ్యుడు రేపు మళ్ళీ లోక్సభ సభ్యుడు కాబోతున్నాడు అంటే లోక్సభకు పోటీ చేయబోతున్నాడు గెలుస్తాడా లేదా అనేది వేరే విషయం మొన్న ఆల్రెడీ ఓడిపోయినట్టున్నారు శాసన శాసనసభ్యుడిగా ఓడిపోయారు కాబట్టి రేపు పొద్దున మళ్ళీ అవకాశం కోసం ఇలా మాట్లాడుతూ ఉంటారు అతి అతి వినయం దూరత లక్షణం అన్నారు మామూలుగా అలాగే మామూలుగా అతి భక్తి కూడా మంచి పద్ధతి కాదు నిస్సందేహంగా రాజకీయ మనుగడ కోసమే కదా ఇదంతా అంత తప్పు వేరే ఉంటారు చెప్పండి వీళ్ళకి ఏమైనా ప్రజాసేవ చేయాలనే ఆలోచన కాదు కదా ఆయన రెచ్చిపోయారు అసలు అంటే అతను ఉద్యమకారుడుగానే భావిస్తున్నాడు ఇంకా ఒకనాడు ఉద్యమంలో ఏం మాట్లాడినా చెల్లుబాటు అయింది ఆ రోజు ఉద్యమ బాట నుంచి వచ్చాడు కదా విద్యార్థి నాయకుడుగా అతను అంటే గతంలో ఎన్నో మంచి పోస్టుల్లో చేశారు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఆయన ఇటువంటి పదజాలాన్ని వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే అరే కొడకల్లారా అని పండబెట్టి తొక్కుతా అని అటువంటి పదజాలంతో అసలు అంటే ఒక సభ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు గతంలో రాజకీయాల్లో వైరుధ్యాలు ఉండేవి అది వ్యక్తిగతంగా ఉండేది కాదు సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉండేవి దానికోసం మా సిద్ధాంతం మాది మీ సిద్ధాంతం అని చెప్పని దాని మీద వాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు అంతవరకే ఉండేవి కానీ ఇప్పుడు అది వ్యక్తిగత దోషాలకి వెళ్ళిపోయింది దానికి ఎవరు అతిథులేం కాదు కొందరు ఎక్కువ మాట్లాడుతున్నారు కొందరు తక్కువ మాట్లాడుతున్నారు కొందరేమో పదజాలాన్ని చాలా అసభ్యంగా వాడుతున్నారు కొంతమంది ఏం పదజాలాన్ని వాడుతున్నారు ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది మంచి పద్ధతి అయితే కాదు సమాజానికి మంచి పద్ధతి కాదు అది అలాగే అట్లా మాట్లాడిన వాళ్ళకి విలువలేం పెరగవు కొంతమంది దాన్ని చూసి ఆనందపడవచ్చు బీఆర్ఎస్ శ్రేణులు ఆనందపడవచ్చు కానీ మధ్యస్థంగా ఉండేవాళ్ళు మాత్రం కొంచెం దాన్ని వ్యతిరేకిస్తారు ఇదేంటి ఇలాంటి పదజాలం వాడుతున్నాడు అని చెప్పారు కాబట్టి ఎంత చూసుకున్నా కూడా ఎంతో కొంత అతనికి రాజకీయంగా నష్టం ఎన్నికల్లో సీట్ల కోసం ఒక ప్రజాప్రతినిధిగా చేసినటువంటి వ్యక్తి ఇటువంటి పదజాలాన్ని వాడడం అవసరం అంటారా అవసరం కాదు ఈరోజు మనం చూసుకున్నట్లయితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కూడా వైసీపీకి వేడుతున్న నేపథ్యంలో ఆయన ఒక సభ పెట్టి ఆ సభలో కూడా మాట్లాడడం జరిగింది నేను చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టని కారణం చేత నాకు అసలు నాకు తిట్లు తిట్లు పడ్డాయి నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు అలాగే అసలు ఇప్పుడు ఏంటి తిట్ల దండకం పట్టుకుంటేనే రానున్న ఎన్నికల్లో ఎవరికైనా సీట్ ఇస్తారు లేకపోతే లేదు అనే రకంగా మనం అలానే కనపడబోతున్నామా అలానే కనపడుతుంది కదా ఇప్పుడు అందరు శాసనసభ్యులకి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్పని మా మంత్రులను మాట అడుగుతున్నారు లోక్సభ సభ్యులను అడుగుతున్నారు శాసనసభ్యులుగా పూడేసి వాళ్ళని అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు అది మీరు నేను చెప్పింది అయితే కాదు అంతమంది చెప్తున్నారు అంటే దాంట్లో ఎంత కొంత వాస్తవం ఉన్నట్టే కదా అవతల వాళ్ళు కూడా ఖండించలేదు దాన్ని మేము ఎందుకు ఆ మాట అన్నా మేము అనలేదని అనలేదు ఇంతవరకు కాబట్టి ఖండించలేదు కాబట్టి మౌనం అర్ధ అంగీకారమే కదా కాబట్టి నిజమేనే అనిపిస్తూ ఉంది ఇక్కడ కూడా అలాంటి సంస్కృతి తీసుకొస్తున్నారు అని భావించాలి ఇప్పుడు చూడబోతూ ఉంటే అంటే బల్కాసన్ మొదటి నుంచి కూడా ప్రత్యర్థుల మీద ఆయన అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడుతూ ఉంటారు అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నాయి కొన్ని వార్తలు కూడా అలాగే బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ నిజంగానే బాల్కాసమన్ మొదటి నుంచి కూడా ప్రత్యర్థుల మీద ఇటువంటి పదజాలాన్ని వాడుతూనే రాజకీయాల్లోకి ఆయన వచ్చారా రాజకీయాల్లో మనుగడ సాధిస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్ కొంచెం దూకుడుగా ఉంటాడు మొట్టమొదటి నుంచి కూడా అలాగే ఉద్యమం నుంచి వచ్చాడు విద్యార్థి నాయకుడు కాబట్టి అతని దూరికి ఊరెళ్లరా ధైర్యం ఇప్పటివరకు మరి అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి అతనికి సవాళ్ళు కాలేదు మరి ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలి మరి ఇంతకుముందు అయింది అతనికి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చారు కాబట్టి ఇప్పుడు అతని మాటలు నీళ్ళు ఎలా స్వీకరిస్తారు ఏ విధంగా చర్యలు తీసుకున్నారనేది రేపు చూసుకోవాలి అది ఇది విధంగా చూసుకుంటా ఉంటే మాత్రం అతనికి అంతిమంగా రాజకీయంగా నష్టం చేకూర్చే అంశాలేవి అతను కూడా మాట్లాడి సవ్యంగా మాట్లాడి విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు మీరు మా నాయకుడిని ఎలా అన్నారు మంచి పద్ధతి కాదు ఇది మీ భాగవతం లేకపోతే మేము బయట పెడతాం మీరు గతంలో ఇట్లా మాట్లాడారు లేకపోతే ఇప్పుడు మీరు ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో ఈ వైఫల్యాలు ఉన్నాయి ముందు ఇంటిని సరి చేసుకోండి దాని మీద మేము పోరాడతాం మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఎందుకు హామీలను నెరవేర్చట్లేదు మీరు వంద రోజులు అన్నారు కదా వంద రోజుల తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు మీ మీ దాంట్లో ఈ లోపాలు ఉన్నాయి ఈ సరి చేసుకోండి లేకపోతే మళ్ళీ మీరు అధికారం కోల్పోతారు ఈ విధంగా అంటే బాగానే ఉంటుంది అలా కాకుండా వ్యక్తిగత దోషంలో దిగారు అనుకోండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గతంలో అన్నారు కదా ముఖ్యమంత్రి గారిని అనకూడదు ముఖ్యమంత్రి గారిని అంటే ఇబ్బంది అని చెప్పని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు గతంలో వీళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు రేపు పొద్దున్న జరిగే పరిణామాలు చూసుకుంటామంటే ఇప్పుడు ఎట్లాంటివి ఇంకెన్ని వినబోతున్నామో ఎన్ని చూడబోతున్నాము ఓకే అంతే కదా దీనికి ఎక్కడొకటి అడ్డుకట్ట వేయాలి కదా అటుకట్టు వేయాలి అంటే అధినాయకులే తీసుకోవాలి దీని మీద చర్యలు ఓకే కడుపు పంటకు ఒక అర్థం ఉంటుంది ఆయన కోపం వస్తే దాన్ని వ్యక్తపరిచే విధానం ఉంటుంది ఇప్పుడు మీరు నేను మాట్లాడుకున్నాం అనుకోండి ఏదన్నా వస్తే మనం తిట్టుకున్నాం అంటే ఒక అర్థం ఉంటుంది ఒక మీకు కొన్ని లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే మీరు రాష్ట్ర నాయకులకు గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు అసభ్య పద్యాలం ఆడుతూ ఉంటే దాని పరిణామాలు ప్రజల మీద కూడా ఉంటుంది మీ మీద ఎంత వ్యతిరేకత వస్తుందో మీ పార్టీని అభిమానించే వాళ్ళు ఆనందపడవచ్చు అందుట్లో కొంచెం ఇది ఎందుకు లేనుకునే వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు వ్యతిరేకించినందువల్ల మీకు నష్టం చేకూరుతుంది మీరు ప్రోత్సహి మిమ్మల్ని కనుక అధినాయకత్వం ప్రోత్సహించింది అనుకోండి రేపు పొద్దున అవతల వాళ్ళు అంటారు చూసారా అలాంటి వాడిని మా మీద వదులుతున్నారు ఇంకా వీళ్ళకి విలువలేవున్నాయని చెప్పని అలాంటి వాళ్ళు మాట్లాడుకుంటారు రెండు అవకాశాలు మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఎంపీ స్థానం కోసమే అంటే ఎంపీ సీటు కోసమే ఈయన ఇప్పుడు తిట్ల దండకం తిట్ల పురాణం కనుక ప్రారంభించుంటే అంటే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారు బాలకసన్కి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా ఆయనకి నమ్మిన ఉంటుంది కాబట్టి ఆయనకి ఇస్తారని అయితే అందరూ భావిస్తున్నారు నిస్సందేహంగా అవకాశం ఆయనకి ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను ఓకే అంటే ఎటు పరిస్థితుల్లో ఎంపీ టికెట్ చేజిక్కించుకునేందుకే ముఖ్యమంత్రి గారి మీద ఈయన తిట్ల దండకం ప్రారంభించాలనుకోవచ్చు నిస్సందేహం అందులో అనుమానం ఏం లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ